శబరిమలలో జరుగుతున్న పరిణామాల గురించి చెప్పాలంటే చాలా బాధాకరం. ఒక్కో దేవాలయానికి ఒక్కొక్క ప్రతిష్టమైన కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. ఈ ఆచారాలు ప్రతిష్ట జరిగేటప్పుడు ఏ ఆచారాలు ఏ దేవాలయానికి ఎలా ఉండాలనేది పెద్దలు నిర్ణయిస్తారు, దాని ప్రకారమే జరగాలి. కానీ ఈ రోజున ఏదో కాలం మారిపోయింది, మనం మారిపోయామని ఆచారాలన్నీ పక్కన పెడితే మన హిందూ ధర్మం పతనం అవడానికి కారణం, మూల కారణం అదే అవుతుంది. అందుకని సుప్రీంకోర్టు కాదు, ఎవరైనా సరే దీని మీద మరలా విచారణ జరుపుకుని ఈ విషయం మీద ఒక కన్క్లూజన్కి వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళని ప్రవేశించకూడదు అనేది ఈ రోజు ఉన్నది కాదు కదండి, కొన్ని తరాల నుంచి వస్తున్న ఆచారం. అది ఆచారాన్ని మనం పాడు చేయకూడదు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. భారతదేశం అంటే హిందూ ధర్మానికి ప్రసిద్ధి. ఈ ధర్మాన్నే మనం పాడు చేసుకుంటే మనకి మళ్ళీ పుట్టుగతులు ఉండవు. అందుకని దయచేసి అందరికీ మనం ఏంటంటే ఈ విషయం మీద అందరూ కూడా కూలంకషంగా ఆలోచించి శబరిమల ఎక్కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి మరలా ఆ శబరిమల ఉన్న ఆచారాలని అన్నట్టు కూడా పాత ఆచారాలని ప్రవేశపెట్టి ఆ గుడి ప్రతిష్టను కాపాడాలని అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసి కోరుకుంటున్నాను. నేను శ్రీనివాస శర్మ, సీనియర్ కాలనీ, హైదరాబాద్ దేవస్థానం. గురుగారు, దీనిపైన ప్రత్యేకమైన పరిష్కారం ఏదైనా ఉంటుందా? పరిష్కారం అంటూ ఏమి లేదండి. ఇప్పుడు దీనికి పరిష్కారం మీరు ఎవరేం చెప్తారు? ఆచారాన్ని మనం, ఆ దేవాలయ ఆచారాన్ని మనం కాపాడాలి. ఇప్పుడు కేరళలోనే ఇంకొక దేవాలయం ఉంది, అమ్మవారి దేవాలయం, పేరు నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. ఆ దేవాలయంలో పూజారులు బ్రాహ్మణులు మన మగవారే ఉంటారు, కాకపోతే నైవేద్యం పెట్టేటప్పుడు ఆడవారు వేషం వేసుకుని నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు ఆచారం తీసేస్తే ఎలా కుదురుతుందండి? ఇప్పుడు కొన్ని కొన్ని దేవాలయాల్లో కొన్ని కొన్ని ఆచారాలు ఉండే, ఇదివరకు గురువారి దేవస్థానంలో ఓన్లీ చీరలు పంచులు కట్టుకుని రావాలన్నారు. ఇప్పుడు అలాగే జరుగుతుంది, జరగాలి. అది అది ఆ గుడికున్న ప్రతిష్ట, దాన్ని మనం మంట కలుపుకో కదా. మీ ఇంట్లోకి వచ్చి మీ వస్తువు అక్కడ మార్చాలి, ఇది చేయాలంటే మీరు మనం ఒప్పుకుంటామా? అది మన మన సొంత ఇది కాబట్టి మన ఇది. వాళ్ళు అందరూ కూడా దీని మీద బాగా దృష్టి పెట్టాలి. ఈ రోజు కాలం మారిపోయిందని మనం మారిపోతే కష్టం కదండి. ఆచారాలు మార్చుకోకూడదు కదా. ఆచారాలని సంప్రదాయాలని మనం పాటిస్తూ మనం మారాలి. కానీ మొత్తాన్ని మార్చేస్తే ఇది హిందూ ధర్మం పతనానికి కారణం తప్ప వేరేది లేదు. దయచేసి అందరూ కూడా దీన్ని ఆలోచించండి, ఆలోచించి శబరిమల యొక్క ప్రతిష్టని పరువుని కూడా అన్నింటిని కూడా మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడండి. నమస్కారం. నమస్కారం. వెనకటి నుంచి మనకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కనుక ఆ ఆచార వ్యవహారాల ప్రకారం నడవటమే ఉత్తమం. ఈ రోజున కొత్తగా ఆడవాళ్ళని ప్రవేశము అంటే వద్దనలేదు, వాళ్ళు మెచ్యూర్ కాకముందు అన్నారు, తర్వాత 50 ఇయర్స్ తర్వాత అన్నారు. దానిలో తప్పేమీ లేదు, ఈలోపు వెళ్ళి సాధించేదేమీ లేదు. మనం ఎక్కడైనా దేవుణ్ణి ధ్యానించాలి అంటే ఎక్కడైనా చేయొచ్చు, అంతేగాని మనం కోర్టులకు ఎక్కినంత మాత్రాన ఏమవుతుందండి? వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మలయాళీస్, అక్కడ చెప్పిన వాళ్ళు లేబరు లంబాడీలు వీళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళు అసలు వెళ్ళరు. అక్కడ ఏంటంటే మనకిక్కడ హైదరాబాద్లో పూజలు అంటే డబ్బులు ఉన్నాయని ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నారు, కేరళలో చేయరు. మేము అక్కడ ఉన్నాము, మా వారు ఇరుముడి కట్టుకుంటే మా వారు ఆఫీసరు, ఫోర్త్ స్టాఫ్ ఆయన అంటే చెప్పరాసి, ఆయన వచ్చేసి ఇరుముడి కట్టించాడు తులసికోట దగ్గర, ఆయన తీసుకెళ్ళాడు. వీళ్ళు ఎవరైనా పీరియడ్స్లో ఉంటే దారేపోయేవాళ్ళు కూడా పక్కన తప్పుకుంటారు, అసలు స్వాములకు ఎదురురారు, అంత నిష్టగా ఉంటారు అక్కడ. అప్పుడు ఆ నిష్టలో మాల వేసుకున్న 40 రోజులు పవిత్రంగా ఉన్న వాళ్ళ కళ్ళల్లో ఒకలాంటి తేజస్సు వస్తుంది, మనుషులు వెయిట్ తగ్గుతారు. కానీ ఇక్కడ పూజలు ఈ వ్యవహారాలతో వెయిట్ పెరుగుతున్నారే కానీ భక్తి పెరగటల. కావాల్సింది భక్తి. మనకి డబ్బులు ఉన్నాయని ఆర్భాటంగా చెప్పుకుంటే అది సద్భావ్యం కాదు. మన మనసుకు ఉండాలి. మనం 4 పేదవాళ్ళని పిలిచి ఇంట్లో భోజనం పెట్టి పూజ చేసుకుంటే ఆనందంగా భజన చేస్తారు. ఇప్పుడు వాళ్ళ భోజనాలు అయ్యేటప్పుడు 1 గంట అవుతుంది రాత్రి, 1 గంట తర్వాత ఎలా భోంచేస్తారు? మరోజు కిందకే వస్తుంది కదా, 12 దాటిందంటే ఈ రోజుతో అయిపోయినట్టు, మరోజుకి వస్తుంది. మరోజు తిని మళ్ళీ 5 ఎట్లా తింటారు? అది తప్పు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు పద్ధతిగానే ఉండాలి. ఎక్కడైనా సరే మనకి ఇందిరాగాంధీ వస్తే రామేశ్వరంలో రానియలేదు. ఎందుకని రానియలేదు? ఫిరోజ్ గాంధీ ముస్లిం, ఈవిడ బ్రాహ్మడు, నెహ్రూ బ్రాహ్మలు, ముస్లింని చేసుకుంది కనుక ఆయన రాని, ఆమెనే రాయని లేదు. ఆచారం ఆచారమే. మీరు ఎక్కడికి వెళ్ళండి, ధోతి కట్టుకోండి రాణిస్తారు, ప్యాంటు కట్టుకుంటే పూజల్లోకి రానీరు. అంటే దేవుడి దగ్గర మనం వెళ్ళము, బయట కూడా అంత సాంప్రదాయంగా ఉంటారు. మన సాంప్రదాయాలన్నీ కాదనుకుని ఆధునిక పోకడలు పోకుంటూ ఇవన్నీ చేయటం అనేది
మనకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. అంటే మనస్ఫూర్తిగా చేసుకోవాలండి. పంతులకు 10 రూపాయలు ఇచ్చేట్టు ఉండాలి. కావాల్సింది దేవుడికి పూలు పళ్ళు తీసుకెళ్లి నైవేద్యం పెట్టించుకోవాలి. మనకి ఇంత ప్రసాదం వస్తే కళ్ళకి అద్దుకుని మనం నలుగురికి పెట్టి మనం తినాలి. మనం ఒక్కడమే తినకూడదు. ఆ ప్రసాదం కూడా నలుగురికి పెడితే రాని వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు తింటారు. వాళ్ళకు కూడా ప్రసాదం అందితే భగవంతుడు సంతోషిస్తాడు కదా. అది కావాలి. అంటే కానీ బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ కొసలు మగవాడికి కనపడితే ఇంట్లో అరిష్టం. ఇంట్లో దువ్వుకుంటే కూడా ఆ ఎంట్రుకలు తొక్కితే రాక్షస జన్మ ఎత్తుతారట. స్త్రీకి కావాల్సింది బొట్టు, గాజులు, పువ్వులు ఇవి కావాలి. ఈ రోజుని విధవ ఎవరో తెలియట్లేదు, పుణ్య స్త్రీ ఎవరో తెలియట్లేదు. బొట్టు పెట్టుకునే స్త్రీ కనపట్టలేదు, గాజులు వేసుకునే ఆవిడ కనపట్టలేదు, పూలు పెట్టుకుంటే మూట అంటున్నారు. మరి ఆడ జన్మ ఎందుకయ్యా? ఎంత పుణ్యం చేసుకుంటేనో స్త్రీగా జన్మ ఎత్తుతాం. దాని సార్థకత కావాలంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నీ ఉండాలి. అంటే మనకి పుడుతూ బొట్టు ఉంది, గాజులు ఉన్నాయి, పూలు ఉన్నాయి, కానీ భర్త పోతే ఇవన్నీ ఎందుకు తీసేస్తారు? వెనకటి రోజుల్లో బాల్య వివాహాలు చేశారు కనుక వితంతు అయిపోతే కోరికలు పెరుగుతాయేమో అని ఇవన్నీ తీసేసి నిరాకారంగా పెట్టారు. అలంకారం లేకుండా ఉండాలి. ఆ కోరికలు కలుగుతాయేమో. ఈ రోజుల్లో ఎవరెవరు తెలుస్తున్నారు? ఎవరూ తెలియట్లేదు. కాలికి మెట్టు లేదు, ముఖాన్ని బొట్టు లేదు, చేతికి గాజులు లేవు. సుస్త్రం గొలుసు కూడా మొగుడు బరువే. ఆయన శుభ్రంగా ఫ్రిడ్జ్లోనూ బిరువాలోనూ పెడతారు, ఒక నెక్లెస్ వేసుకుంటారు, ఆర్భాటంగా వస్తున్నారు. అది కాదు, మనకి సాంప్రదాయం అనే సాంప్రదాయం. మీరు ఎన్ని ఎన్ని రకాల ఎంత ఆధునికంగా ఉన్నా మన పద్ధతుల ప్రకారం మనం ఉంటే మన ఇండియా ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. అమెరికా వాళ్ళు మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కాపురాలు నిలబెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? 3 నెలలు కాపురం చేశాడంటే చాలా గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు, 3 నెలలు అయిపోతుంది అట ఆడు ఇటు ఈవిడ. ఇద్దరు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి తప్పేమీ లేదు. చాలా సంతోషం. We tell for the younger people that God is everywhere for all the people. So making the differentiation for male and female doesn't make sense. So only we have to keep a pure heart and we have to go and pray. It is one and same for the male and female. So what is happening is if they do the differentiation, of course in the ancient peoples and all, they are following all mantras, shlokas, they are orthodox and all. Nowadays we are trend peoples, we follow the western, but even though few people are there, truly they go for the God and they have their feelings, love, everything. So for that we have to appreciate and they have to allow, according to my this thing, knowledge. Yes, obviously. See, if they don't want to mingle in a, if they don't want to allow the females and all, they can make a different sections for the females. See, what they want to follow all the rules, the thing muddy, what they tell in their language, I don't know. But the thing according to their orthodox acharas and all, so they can make male people, they can do separate, and female, they also, they can have a different section. So that objections will, distractions will be not much more, according to me. వాళ్ళ కేరళ ఆడవారే దానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి ఆ కేరళ రాష్ట్రం పైన వాళ్ళు ఏదో చేస్తే దానికి పరిష్కారం ఏముంటుంది? మీకు కేరళ వాళ్ళే అనుమతి ఇవ్వనప్పుడు మనమవరం వెళ్ళడానికి. నేను ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత శబరిమల వెళ్ళాను, అక్కడే మాలేసుకొని వచ్చాను. కింద కన్నెముల గణపతి దగ్గర వాళ్ళు వచ్చి చిన్న చిన్న పిల్లలని, వాళ్ళకు పుట్టిన చిన్న చిన్న పిల్లలని, చిన్నపిల్లలు మళ్ళీ కూడా వేసుకోలేదు, 3 మంత్స్ 2 మంత్స్ ఉంటాయి, వాళ్ళ భర్తలకు ఇచ్చి పైనకి పంపించారు. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా, వాళ్ళకే ఇచ్చారు కదా ఫస్ట్, వాళ్ళ టెంపులే కదా, వాళ్ళు వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళ ఆచారాన్ని పాటిస్తున్నారు, వాళ్ళ ఆచారాన్ని పాటిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆడవాళ్ళే, వాళ్ళు ఆడవాళ్ళే. ఇప్పుడు ఇప్పుడు మసీద్లోకి ఆడవాళ్ళు వెళ్ళొద్దు. అట్లానే మన టెంపుల్ కూడా కొన్ని టెంపుల్స్ కూడా కాదు, అయ్యప్ప టెంపుల్కి ఒక్కదానికే ఉంది. ఇప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళు ఏదో కోటు చెప్పిందని ఇప్పుడు మేము ఇంత నిష్టతోనే వెళ్తాం అక్కడికి, పూజలు చేసి బ్రహ్మచర్యం ఉండి ఇంట్లో వాళ్ళకి దూరం ఉండి మేము పూజ చేసి వెళ్ళి అక్కడ మేము ఇరుముడి కట్టుకొని వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళని తాక్కుంటూ వెళ్ళడం, అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని మనం పాటించాలి. కాబట్టి ఇప్పుడు దీంట్లో సుప్రీంకోర్టు, హైకోర్టు, దానికి వాళ్ళకేం సంబంధం ఉంటుంది? మీరేమన్నా కావాలంటే దేవస్థానం వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు రండి. స్వామిలో పెద్దలు స్వామిలో పెద్ద వాళ్ళ
ప్రతిష్టాత్మకులు ఉన్నారు, పందల రాజ్యం వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి హైకోర్టు ఓవర్ ఇవ్వడానికి, హైకోర్టు సంబంధమే లేదు. ఎన్ని ఏళ్ళ నుంచి లేనిది, మీరు వెళ్ళి దేవస్థానం బోర్డుతో మాట్లాడితే వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు వెళ్ళాలి. ఆచారం మంటలకుండా డెవలప్ అవ్వడానికి ఎవరు కారణం? గుడి వెళ్ళడానికి ఇన్ని రోజులు అక్కడ ఇప్పుడు కొట్టుకుపోయింది, మరి హైకోర్టు వాళ్ళు వచ్చి ఎందుకో హెల్ప్ చేసలేదు? మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం అయ్యి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? దేవస్థానం వాళ్ళతో మాట్లాడి ఆడవాళ్ళు రావాలా వద్దని వాళ్ళతో డిసైడ్ అవ్వి వాళ్ళు వెళ్ళడం మంచిది. ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారాన్ని మంట కలపకుండా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చు, కానీ ఆచారాన్ని హిందూ ధర్మాన్ని మంట కలపదని మన స్వాములు చెప్తున్నారు. మనకు పూర్వీకులు, ఋషులు, మహామునులు కూడా కొన్ని ఆచారాలను పెట్టారు. ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్క దాని వెనుక ఏదో ఒక నిగూఢ అర్థం ఉంటుంది. ఆ అర్థం తెలియక ఇప్పుడు ఉన్న కొందరు యూత్ అదేదో అక్కడికి లేడీస్ అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళచ్చు అనేది మన డెసిషన్ కాదు. అది పూర్వకాలము వాళ్ళ ఎన్ని అనుభవించి ఇప్పుడు మనం పెద్దలు సామెతలు చెప్తారు. ఎందుకు చెప్తారు? నానా, ఈ మార్గంలో నడుచుకుంటే మీ జీవితం సుఖంగా ఉంటుంది, 10 మందికి మనం ఆదర్శం అవుతాము, ఆదర్శంగా ఉండాలి. అప్పుడే ఫస్ట్ మన కుటుంబము, పక్కింటి వాళ్ళు, మన కాలనీ, మన ఊరు, మన ప్రపంచం కూడా చల్లగా ఉండాలని పెద్దలు ఆశీర్వదిస్తూ దానికి ఒక మార్గదర్శకాలు ఎన్నుకున్నారు. అంటే ఈ పని చేస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు మనకు పెద్దలకు పిండాలు పెడతారు. ఎందుకు పెడతారు? వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. వాళ్ళు అనేది ఒక ఆచారము, ఒక సంస్కృతి. సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న అతి గొప్ప సాంప్రదాయం అంటే హిందూ మతం. అసలు హిందూ మతం అంటే మతంగా చూస్తున్నారు, కాదు ఇది మతం కాదు. హిందూ మతం అనేది ఒక ఆదర్శంగా అందరూ బాగుండాలి, ప్రపంచం చల్లగా ఉండాలని, మన సమాజం గురించి, సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే దాని గురించి మన పెద్దలు సూచించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన పెద్దలు ఏం చెప్పారు మనం అవే ఫాలో కావాలి. మనం కొత్త రూల్స్, కొత్తవి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు మనం సృష్టించుకునిందే, అంతేగాని పైనుంచి ఏం రాలేదు. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవన్నీ మనం సృష్టించుకునేటి. కానీ మన మహర్షులు, ఋషులు, ఆత్రి మహర్షి అని, తర్వాత వ్యాస మహర్షి అని, వీళ్ళు అప్పుడు కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళ యోగ ఫలితంగా భగవంతుడు వాళ్లకు కొన్ని సందేశాలు పంపించాడు. ఆ విధంగా ఈ విధంగా మీరు ప్రజలకు మార్గం చూపించండి. ఇప్పుడు దశావతారాల్లో రాముడిగా ఎందుకు వచ్చాడు మనకు? మనము భార్యతో ఎలా మెలగాలి, తల్లిదండ్రులను ఎలా విధంగా ఏ విధంగా చూసుకోవాలి, సమాజం పట్ల మన యొక్క కర్తవ్యం ఏంటి, మన కర్తవ్యం ఏమిటి అని భగవంతుడు మానవ రూపంలో వచ్చి మాధవుడైనాడు. అంటే ప్రతి ఒక్క దాని వెనుక నిగూఢ రహస్యం ఉంది. అది తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి రాలేదు, మనం సృష్టించుకునిందే. కానీ ఏది చేసినా దయచేసి మన సాంప్రదాయాలను, జడ్జీలు కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు, ఏదైనా కూడా మన సాంప్రదాయాలను మాత్రం దాన్ని భ్రష్ట కలిగించకుండా మంచి చేయాలనేది మా కోరిక, మా విన్నపము. తర్వాత సుప్రీంకోర్టు అయినా సరే, ఎవరైనా కూడా, ఇప్పుడు ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఒకసారి కర్నూలు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కేరళ వచ్చింది, రేపు ఇంకోటి వస్తున్నాయంటే ఎప్పుడైతే మనము మన సంస్కృతి సాంప్రదాయాలను మొత్తము ఆపోజిట్గా మనం తయారు చేస్తే ఇంకా రాబోయే కరంలో, రాబోయే తరాలకు కానీ, ఇంకా మన మత మన ఒక మార్గదర్శకాలు అనేది లేకుండా పోయిందంటే, ఇప్పటికే తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువైపోతున్నారు. తెలుగు మాట్లాడడం అంటే తెలుగు భాష గురించే కాదు, దాంట్లో ఉన్న గొప్పతనం, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, అన్నవదులను ఎలా గౌరవించాలి, ఒక రాబదల్లో ఉన్నారంటే మనం ఏ విధంగా సహాయం చేసుకోవాలి అనేది, ఇలాంటివన్నీ కూడా పెద్దలు మనకు సూచించారు. ఎందుకు సూచించారంటే మన జీవితం సాఫీగా, మంచిగా, మన ప్రకృతి సాంప్రదాయాలు, ప్రకృతికి కూడా విరుద్ధంగా వెళ్ళకూడదు. ప్రకృతిని ప్రకృతికి నియమాలు ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి నియమాలు, నిష్టలు ఉన్నాయి. మనం ప్రజెంట్ యుగంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పెట్టుకుంటున్నారు. ఒక సొసైటీ స్టార్ట్ చేయాలంటే ఇంతమంది మనుషులు ఉండాలి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉండాలి అని. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ యుగాల నుంచి మన మహర్షులు, ఋషులు వాళ్ళు 100 సంవత్సరాలు తపస్సు చేసి ఈ విధంగా చేసుకుంటే మనకు సమాజానికి బాగుంటుందని దిశానిర్దేశాలు నిజాదించారు. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా అర్థం చేసుకొని పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాలను మాత్రం తప్పు పట్టకుండా, ఆపోజిట్ మాట్లాడకుండా, భ్రష్టు కల్పించకుండా చేస్తే సమాజం బాగుంటుంది, ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా అన్ని విధాలా బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శబరిమల గురించి ఎల్లనిట్టే బాగుంటుంది అనుకుంటున్నామండి. లోపలికి
వెళ్ళనిచ్చే పెద్దవాళ్ళని వెళ్ళియచ్చు కదా, చిన్నపిల్లల వాళ్ళని వెళ్ళిపోయినా పెద్దవాళ్ళని వెళ్ళియచ్చు కదా స్వామి, చెప్పచ్చు కదా. ఎప్పటి నుంచో అంటున్నారు కదా, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు వెళ్ళొచ్చు అని అని చెప్తున్నారు కదా, వెళ్ళనియచ్చు కదా గుడికి. పెద్దోళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు కదా, పెద్దోళ్ళు ఎప్పటి నుంచి వెళ్తున్నారు, ఆడోళ్ళు చిన్న వయసు వాళ్ళు వెళ్ళకూడదు కానీ పెద్ద వయసు వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదా. చిన్న వయసులో కూడా భక్తులు ఉంటారు కదా, మరి వాళ్ళకి అయ్యప్ప స్వామిని చూడాలంటే అంటే వెళ్ళకూడదు, కొన్ని ఆచారాలు ఉంటాయి కదా వెళ్ళకూడదు అని, పెద్ద వయసు వాళ్ళు వెళ్ళొచ్చు అని పూర్వం నుంచి ఉంది. చిన్నపిల్లలు అంటే కొన్ని ఆచారాలు ఉన్నాయి వెళ్ళకూడదు, పెద్ద వయసు వాళ్ళని వెళ్ళొచ్చు అని చెప్తున్నాం. పైన ఆర్డర్ కాడ వచ్చింది కదా వెళ్ళొచ్చు అని, మరి వెళ్ళొచ్చు కదా. ఆయన నిలిచిన పని ఉంటి కొండలు గుట్టలు అవన్నీ ఉన్న పని ఉంటి ఆ చిన్నపిల్లలు వయసు వాళ్ళు ఎవరు పోరు, మాలకు 60 ఏండ్లు 50 ఏండ్లు వాళ్ళు పోతారు. పోయినా కానీ మామూలుని కూడా బంగారు మెట్లు తాకనియ్యరు, ఏమి గర్భగుళ్ళ పోనియ్యరు, పోయినా గడస్తామని చుట్టుకనే తిరిగి దర్శనం చేసుకొని రా. ఈ మధ్యన సుప్రీంకోర్టు లోపలికి వెళ్ళొచ్చు ఆడవాళ్ళు కూడా, వయసులో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళరాదు, వెళ్ళకూడదు. సుప్రీంకోర్టు కాదు, ఏ హైకోర్టు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా అస్సలు వయసు వాళ్ళు వెళ్ళకూడదు. అనాదిగా వచ్చిన ఆచార్య అందులో ఆయనకు పెళ్లి కాలేదు, బ్రహ్మచారి ఆయన పెళ్లి అంటే అందరు వెళ్ళొచ్చు, ఆయన పెళ్లి కాలేదు. కన్యాస్వామి ఎప్పుడు రాకుండా ఉంటాడో అప్పుడు ఆయన పెళ్లి, అప్పుడు తర్వాత అందరు పోవచ్చు. ఏదైతే ఆడ మహిళలు ఉన్నారో మహిళల్ని మరి ఈ యవన స్త్రీలను వద్దనేది ఒక సుప్రీం మనం అందరం అనుకుంటున్నాము, కాకపోతే సుప్రీంకోర్టు మాత్రం వెళ్ళాలి అని చెప్పేసి తీర్పిచ్చింది. ఇది మాత్రం సమంజసం కాదు, ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి నేను అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నాను, నేను అక్కడ పరిస్థితులు గమనించాను, ప్రాక్టికల్గా గమనించిన ప్రాక్టికల్గా నేను అంటే చెప్తుంది ఏంటంటే వాస్తవానికి స్త్రీలు అనేది అక్కడికి అనుమతించడం అనేది కరెక్ట్ కాదు, అనాదిగా వస్తున్న ఆచారం ఇది. సో దానికి మనం కట్టుబడి ఉండాలని నా యొక్క అభిప్రాయం. మన సంప్రదాయాలకు మన భారతదేశం అనేది సంస్కృతి సంప్రదాయాలకు పెట్టిన పేరు, సో ఇది మనం అమలు పరచడం అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.